అందరికి నమస్కారం వెల్కమ్ టు ప్రియా సిస్టర్స్ ఒక్కసారైనా మష్రూమ్ కర్రీ రుచి చూడాల్సిందే మష్రూమ్ కర్రీ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి ఈ విధంగా మష్రూమ్స్ దొరుకుతాయి మష్రూమ్స్ని తీసుకొని వెనక వైపు కట్ చేసి పెట్టుకోవాలి అన్నిటినీ తర్వాత చాక్ తోటి మష్రూమ్ని ఈ విధంగా హాఫ్ కట్ చేసుకోవాలి చేసిన తర్వాత లోపల ఉన్న దాన్ని తీసేయాలి తర్వాత పైన లేయర్ని ఇలా చేత్తో అంటే వచ్చేస్తుంది బ్లాక్ లేయర్ అంతా ఇలా తీస్తూ ఉండాలి ఆ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి బ్లాక్ లేయర్ పోయే వరకు క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చిందో ఇలా అన్నిటినీ క్లీన్ చేసి పక్కకు పెట్టుకోవాలి స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని లో ఉప్పు వేసి మష్రూమ్స్ని క్లీన్ చేసుకున్నాం కదా దాన్ని ఉడికించుకోవాలి ఆనియన్స్ రెడ్ చిల్లీ గార్లిక్ టమాటోస్ జీడిపప్పు ఈ విధంగా పోపు వేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకోవాలి ఇందులో రెడ్ చిల్లీ జీడిపప్పులు మీకు ఇష్టమైతే ఎక్కువగా వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు టమాటోస్ టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత ఉడికేటప్పటికీ మష్రూమ్స్ని ఉడికించుకున్నాం కదా దాన్ని వాటర్ లేకుండా చేసుకోవాలి ఇవి ఉడికిపోయిన తర్వాత అందులో మిక్స్ చేయాలి ఇప్పుడు అవి ఉడికిన తర్వాత అప్పుడు ఒక ఎగ్ వేసుకున్నాను మీకు నచ్చితే ఇంకా ఎగ్స్ వేసుకోవచ్చు ఎక్కువ ఈ విధంగా ఉడికిన తర్వాత లాస్ట్లో పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు అయితే ఎంతో టేస్టీ అయినా అయినా మష్రూమ్ కర్రీ రెడీ మష్రూమ్ కర్రీ విత్ ఎగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్